హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుంచి రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ చేయనున్నారు. అలాగే ఏపీ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏపీలో మనకు జూన్ నెల రేషన్కు సంబంధించి జూన్1వ నుంచి రేషన్ పంపిణీ అయితే చేస్తారు. అలాగే మీకు ఎప్పుడు వస్తుంది అనేది వాలంటీర్స్ అయినా అడిగి తెలుసుకోండి, లేకుంటే రేషన్ వెహికల్ డ్రైవర్స్ కనుక మీకు తెలుసుంటే వాళ్ళ ద్వారానే కానీ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే డైలీ గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వస్తుంటాయి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. సో జూన్ నెల మనకు యాక్చువల్లీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మే నెల జూన్ నెల ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తాము అని చెప్పారు. సో జూన్ నెల మళ్ళీ ఒకవేళ జూలై ఎక్స్టెండ్ చేస్తే కనుక మనకు జూన్ నెల అయితే అప్డేట్ ఇస్తారు. ప్రస్తుతానికైతే కనుక జూన్లో మాత్రమే ఫ్రీ రేషన్ అయితే ఇస్తారు. ఏపీలో ఒక మనిషికి వచ్చేసి సో డబల్ రేషన్ అయితే ఇస్తున్నారు. ఓన్లీ రైస్ మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు. మిగతా మనకు కందిపప్పు కానివ్వండి, లేకుంటే షుగరు చక్కెర వీటికి సంబంధించిన అమౌంట్ అయితే మనము సో వాళ్లకు వెహికల్స్కి అయితే ఇవ్వాలి. సో మనకు వెహికల్స్ ద్వారానే రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది ఏం అడుగుతున్నారంటే లాస్ట్ మంత్ మేము తీసుకోలేదు, ఈ నెల రెండు కలిపి అయితే ఇస్తారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో లాస్ట్ మంత్ కనుక మీకు తీసుకోకపోతే ఆ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు డీటెయిల్స్ అనేవి టాలీ చేసి క్లోజ్ చేస్తారు. సో ఈ నెలకు మళ్ళీ ఇవ్వడం అంటూ జరగదు. కంపల్సరీ ఏ నెల రేషన్ ఆ నెల మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా తీసుకోండి. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని అప్డేట్స్ అయితే స్టేట్స్కి ఇచ్చింది. సో బయోమెట్రిక్ పడకపోయినా లేకుంటే ఈ నెల మొత్తం రేషన్ షాప్స్ అయితే ఓపెన్లో ఉంచాలి అని చెప్పారు. సో ఒకవేళ మీకు మీ వీధిలోకి వచ్చినప్పుడు మీరు మిస్ అయినా కానీ సో ఎక్కడైనా సరే వెహికల్ కనపడినా, సచివాలయం దగ్గరికి వెళ్ళినా, రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినా కంపల్సరీ రేషన్ అయితే తీసుకోండి. ఒకసారి మిస్ అయితే కనుక మనకు నెల అయిపోతే కనుక సో నెక్స్ట్ మంత్ అయితే మళ్ళీ కలిపి మాత్రం ఇవ్వరు. యాక్చువల్లీ ఆ డీటెయిల్స్ అయితే చెప్పారు. సో ఇది రేషన్కు సంబంధించిన అప్డేట్. మీకు మాత్రం మీ వీధిలోకి ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మాత్రం వాలంటీర్స్ని అడిగితే అప్డేట్ చేసుకోండి. సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు కరోనా సమీక్షా సమావేశం అయితే నిర్వహించనున్నారు. సో లాక్డౌన్కు సంబంధించి మనకు యాక్చువల్లీ ఈరోజుతో కంప్లీట్ అయిపోతుంది ఏపీలో. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేకుంటే స్టాప్ చేస్తారని అప్డేట్ అయితే మనకు ఈరోజు మీటింగ్లో అయితే డిసైడ్ చేసి చెప్తారు, లేకుంటే ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా. మనకు యాక్చువల్లీ ఏంటంటే 6:00 నుంచి 12:00 వరకు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. సో ఏమైనా టైం ఎక్స్టెండ్ చేస్తారా? తెలంగాణలో అయితే కనుక జూన్9 వరకు సో ఎక్స్టెండ్ చేశారు. అలాగే కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు, అవి కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏపీలో చూసుకుంటే కనుక 16 కొత్త మెడికల్ కాలేజీలు అయితే ఆన్లైన్ ద్వారా అయితే శంకుస్థాపన చేస్తున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక పిడుగురాళ్ళ, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుగొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందల మొత్తం చూసుకుంటే 16 మెడికల్ కాలేజీలకు అయితే ఈరోజు శంకుస్థాపన ఆన్లైన్ ద్వారా అయితే చేస్తున్నారు. డిసెంబర్ 2023 కల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. సో దీంతో కొత్తగా 1850 కొత్తగా మెడికల్ సీట్లు, అలాగే మనకు మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజీలు కూడా అటాచ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాము. సో దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే కేటాయించాము అని చెప్పారు. సో దీంతో చాలామంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. సో ఆంధ్రాలో అయితే లేటెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీకి వస్తాయి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. అలాగే మనకు ఈరోజు లాంచింగ్తో పాటు మనకు జూన్ నెలలో కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వైఎస్ఆర్ చేయుత, వాహన మిత్ర, సో ఇలాంటి ప్రోగ్రామ్స్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా చేయొచ్చు ఫైనల్ లిస్టు తర్వాత. ఆల్రెడీ వాహన మిత్రకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఎవరన్నా వెళ్ళి చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. సో అలాగే కరోనాకి సంబంధించి గవర్నమెంట్ అధికారులు కొన్ని రిపోర్ట్స్ కూడా మనకు ప్రిపేర్ చేసి సిద్ధంగా ఉంచారు. ఎన్ని కేసులు వస్తున్నాయి, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని. సో నిన్న ఒకరోజు చూసుకుంటే కనుక మనకు 13,500 కేసులు అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది ఏపీలో. సో మళ్ళీ లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఇంకొక 2 వీక్స్ అయితే ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మనకు తెలంగాణలో చూసుకుంటే కనుక లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ అంటే మనకు టైమింగ్ అయితే పెంచారు. ముందు 6 to 10 ఉంది, ఇప్పుడు 6 to 1:00 వరకు పెంచారు. 1 to 2 అనేది ఆ టైం వచ్చేసి ఇంటికి వెళ్ళడానికైతే యూస్ చేసుకోవాలని చెప్పారు. అలాగే ఏపీ నుంచి ఎవరైనా సరే తెలంగాణకు హాస్పిటల్ కోసం కానీ ఏదైనా వర్క్ కోసం కానీ వెళ్తున్న వాళ్ళు కంపల్సరీ ఈ పాస్లు అయితే అప్లై చేసుకోవాలి అని చెప్పారు. సో మధ్యాహ్నం 2:00 నుంచి మరుసటి రోజు పొద్దున 6:00 వరకు అయితే స్ట్రిక్ట్ లాక్డౌన్ కర్ఫ్యూ అయితే ఉంటుంది. సో ఎవరిని బయటికి అలో చేయము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పింది. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేశారు, బసెస్ని అయితే రిస్ట్రిక్ట్ చేశారు. పెళ్లిళ్ళకైతే కేవలం 40 మందిని, అలాగే ఎవరిని చనిపోతే కనుక 20 మందిని మాత్రమే అలో చేస్తామని చెప్పారు.
అలాగే మనకు మెట్రో ట్రైన్స్ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు రన్ అవుతాయి. మనకు ఆర్టీసీ బస్సెస్ కూడా మధ్యాహ్నం 1 వరకు రన్ అవుతాయి. మనకు ఏదైతే సిటీ బస్సెస్ ఇవన్నీ ఉన్నాయి కూడా 1 వరకు రన్ అవుతాయి. సో 1 to 2 అనేది ఎవరికైనా ఇంట్లోకి వెళ్ళడానికి ఇది కొంచెం టైం అయితే ఇస్తాము. 2 తర్వాత మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఫైన్స్ వేస్తాం, కంపల్సరీ మాస్కులు పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ అయితే ఫామ్ చేశారు, కొంచెం సడలింపులు అయితే ఇచ్చారు. మనకు ఏపీకి సంబంధించి ఈరోజు మీటింగ్ డిస్కషన్స్లో మనకు అప్డేట్ రేపు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో వేస్తున్నాను. రేషన్ అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కానీ మన ఛానల్ అయితే మీరు లేటెస్ట్గా తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.